హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ రివర్త్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదొడ అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్తో భోజించట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు, ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? మూడుసార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసా. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు తుడవడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మై, ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్కి ఎప్పుడు ఇలాంటి వధ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో.